మన ఆరోగ్యాన్ని కాపాడే అంశాల్లో మొదటిది ఆహారం. సరైన ఆహారం తీసుకునే అలవాటు ఉంటే అనేక అనారోగ్యాలను నివారించే శక్తిని పెంచుకున్నట్టే. శాకాహారంతో అనేక అనారోగ్యాలను నివారించే అవకాశం ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే పూర్తిగా శాకాహారమే తీసుకునే వారు పోషకాల లోపం ఏర్పడకుండా తగిన జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది. అటువంటి శాకాహారులు ఆహారం విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. శాకాహారం అనేది ఎంతో ఆరోగ్యకరమైనది అని చెబుతూ ఉంటారు. అయితే మాంసాహారం స్థాయిలో వీటిలో ప్రోటీన్లు ఉండవనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. శాకాహారులు గింజలు, విత్తనాలు, చిక్కుళ్ళు, పప్పులు, ధాన్యాలు వంటి భిన్నమైన ఆహారాలను తీసుకున్నట్లయితే శాకాహారులకు ప్రోటీన్లతో పాటు అన్ని రకాల పోషకాలు అందుతాయి. మాంసాహారం బదులుగా తాము ఎలాంటి ఆహారాలు తీసుకుంటే పోషకాలు లభిస్తాయో శాకాహారులకు తెలిసి ఉండాలి. చిక్కుళ్ళు, కూరగాయలు, క్యారెట్లు, పుట్టగొడుగులు, పాలకూర వంటి భిన్నమైన ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి. గుడ్లు తినేవారు ప్రోటీన్ కోసం వాటిని తీసుకోవచ్చు. ధాన్యాలు, పప్పులు, పళ్ళు, కూరగాయలు వంటి ఆహారాల ద్వారా శాకాహారులు తమకు అవసరమైన క్యాలరీలను, పోషకాలను పొందవచ్చు. శాకాహారుల్లో కొందరు గుడ్లు, పాలు వీటిని తీసుకునే వారికి దాదాపు మాంసాహారులతో సమానంగా పోషకాలు అందే అవకాశం ఉంటుంది. వీరు తాము తీసుకునే ఆహారంలో పోషకాల లోపం లేకుండా చూసుకోవాలి. వెజిటేరియన్స్ లో మనం నార్మల్ గా చూసుకుంటే చాలా వెజిటేరియన్స్ లో ఫుడ్ సోర్సెస్ కేటగిరీస్ ఉన్నాయండి. సో అవి మనం నార్మల్ గా చూసుకుంటే ఏంటంటే లాక్టో వెజిటేరియన్ అని, ఓవో వెజిటేరియన్ అని, లేదు అంటే వీగన్స్ అని చెప్పేసి ప్యూర్ వెజిటేరియన్స్ అని ఇంతమంది వెజిటేరియన్స్ ఉన్నారు, ఈవెన్ వెజిటేరియన్స్ లో కూడా. సో ఈ రకంగా వాళ్ళ డైట్స్ లో ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటున్నారు, ఏ రకంగా తీసుకుంటున్నారు, వాళ్ళకి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ అనేది ఇంపార్టెంట్ అని మనం నార్మల్ గా చూసుకుంటే ఏంటంటే లాక్టో వెజిటేరియన్స్ నార్మల్ గా ఈ కేటగిరీ వాళ్ళు ఓన్లీ మిల్క్ ప్రోడక్ట్స్ వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్ తీసుకుంటూ ఉంటారు. అండ్ ఓవో వెజిటేరియన్ అంటే ఈ వెజిటేరియన్స్ లో కూడా వాళ్ళు ఎగ్ తీసుకుంటారు. సో దే ఆర్ కాల్డ్ అస్ ఓవో వెజిటేరియన్స్. అండ్ ఇంకోటి వీగన్స్, వీగన్స్ లో ఏంటంటే ఓన్లీ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ ఏదైతే మనకి అవైలబుల్ ఉంటాయో అవి మాత్రమే తీసుకుంటారు, నాట్ ఈవెన్ మిల్క్ ప్రోడక్ట్స్ కూడా టచ్ చేయరు. సో ఈ రకంగా కేటగరైజ్ ఉన్నారు కాబట్టి వెజిటేరియన్స్ లో. సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి ఫ్యూచర్ డేస్ లో, సో ఇది చూసుకుంటే నార్మల్ గా మనకి మెయిన్లీ మన డైట్ లో బ్యాలెన్స్ డైట్ ఉండేలాగా చూసుకోవాలి. మన డైట్ లో ఈచ్ అండ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ న్యూట్రియన్స్ లైక్ కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, ఫ్యాట్స్ కానీ, ఇవన్నీ కూడా మీట్ అవుతున్నాయా లేదా, ఎంత పోర్షన్ లో మనం తీసుకుంటున్నాము. సో ఈ రకంగా తీసుకుంటే మెయిన్లీ వెజిటేరియన్ డైట్ వాళ్ళకి కమింగ్ డేస్ లో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉంటాయి. సో నార్మల్ గా మనం చూసుకుంటే లాక్టో వెజిటేరియన్స్ లో వాళ్ళు ఆల్ కైండ్ ఆఫ్ మిల్క్ బేస్డ్ ప్రోటీన్స్ తీసుకుంటారు కాబట్టి లైక్ మిల్క్ కానీ, యోగర్ట్స్ కానీ, లేదు అంటే క్రీమ్ బేస్డ్ ఫుడ్స్ ఎప్పుడైనా ఒకసారి తీసుకోవడం కానీ, పనీర్ కానీ, ఇవన్నీ కూడా మనకి కావాల్సిన గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ లభిస్తూ ఉంటుంది, కాల్షియం కూడా లభిస్తూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఓన్లీ ఓవర్ వెజ్ అంటే ఎగ్స్ మాత్రమే తీసుకుంటారు, మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయరు. సో ఈ రకంగా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఆల్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోవడము, వెజిటేబుల్స్ తీసుకోవడము, ప్రోటీన్ సోర్సెస్ తీసుకోవడము. ఇలా చేయడం వల్ల మెయిన్లీ మన బాడీకి ఇమ్యూనిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఈ రకంగా కూడా వాళ్ళ హెల్త్ ఇష్యూస్ని ఎక్కువగా ప్రొలాంగ్ చేసుకోకుండా అండ్ ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా వాళ్ళు వాళ్ళ హెల్త్ జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. శాకాహారంతో బరువు తగ్గడమే కాకుండా ఎక్కువ కాలం జీవిస్తారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. శాకాహారుల్లో మాంసాహారులతో పోలిస్తే కొలెస్ట్రాల్ స్థాయిలు తక్కువగా ఉన్నాయని, వీరికి రక్తపోటు, మధుమేహం వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుందని, శాకాహారులకు క్యాన్సర్ వచ్చే ప్రమాదంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం సైతం తక్కువగా ఉంటుందని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. పళ్ళు, కూరగాయలు, ముడి ధాన్యాలు వంటివి ఎక్కువగా తీసుకున్నప్పుడు మన ఆరోగ్యానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు, పీచు పుష్కలంగా లభిస్తాయి. శాకాహారంతో పలు రకాల ఆరోగ్య లాభాలను పొందవచ్చని పలు అధ్యయనాల్లో రుజువైంది. మాంసాహారం తినేవారు కూడా దానిని తగ్గించడం వలన స్థూలకాయం, టైప్ 2 మధుమేహం, అధిక రక్తపోటు వంటివి తగ్గుతాయి. ఎవరైతే వెజిటేరియన్ డైట్ పర్టికులర్ గా పాటిస్తున్నారో మెయిన్లీ లాక్టో వెజిటేరియన్స్ అని, ఓవో వెజిటేరియన్స్ అని, వీగన్స్ అని చెప్పేసి ఇలాంటి వాళ్ళకి మెయిన్లీ వాళ్ళ డైట్ లో ఇమ్యూన్ బూస్టింగ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల, అట్ ద సేమ్ టైం బ్యాలెన్స్ డైట్ తీసుకోవడము, ఆన్ టైం డైట్ తీసుకోవడం వల్ల లాంగ్ రన్ లో ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఈ వెజిటేరియన్ డైట్ ని మనం ప్రొలాంగ్ చేసుకుంటూ మన డైట్ ని హెల్దీగా పెట్టుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఏదైతే మనం అనుకున్నామో మెయిన్లీ వీగన్ డైట్ లో ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ వచ్చి ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది కూడా వాళ్ళ డైట్ లో ఫ్రీక్వెంట్ గా అట్లీస్ట్ వాళ్ళ లంచ్ లో కానీ, డిన్నర్ లో కానీ, బ్రేక్ఫాస్ట్ లో కానీ
సమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ బేస్డ్ లైక్ నట్స్ తీసుకోవడం కానీ, దీనివల్ల వాళ్ళకి కావాల్సిన బాడీలోకి ఇన్ఫెక్షన్స్ రాకుండా అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళని ఇన్ఫెక్షన్స్ని ఫైట్ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళ డైట్లో ఎక్కువ రిచ్ ఆఫ్ వైటమిన్స్, ఇమ్యూన్ బూస్టింగ్ ఫుడ్స్ తీసుకోవడము, అంటే జింజర్ కానీ, గార్లిక్ కానీ, తులసీ కానీ ఇలా తీసుకోవడం వల్ల మెయిన్లీ వర్షాకాలంలో చూసుకుంటే ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇవన్నిటినీ కూడా ఓవర్కమ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. వెజిటేరియన్ డైట్ వల్ల కేటగరైజ్ చేసామా లైక్ లాక్టో వెజిటేరియన్స్ అని, ఓవో వెజిటేరియన్స్ అని. సో వాళ్ళకి మెయిన్లీ చూసుకుంటే వాళ్ళ డైట్లో కావాల్సిన గుడ్ అమౌంట్ ఆఫ్ వైటమిన్ డి, బి12 ఉండదు. వై? బికాస్ వాళ్ళకి నాన్ వెజ్ సోర్సెస్ ఎక్కువగా ఉండదు కాబట్టి, ఆర్గన్ మీట్స్, ఎగ్స్ ఎక్కువ తీసుకోలేరు కాబట్టి, సో వాళ్ళకి ఎక్కువ తొందరగా బ్యాక్ పెయిన్ ఇష్యూస్ రావడం కానీ లేకపోతే కాల్షియం డెఫిషియన్సీస్ ఇవన్నీ చూస్తూ ఉంటాం. కాబట్టి సో మన ఫుడ్స్ తీసుకునే దాంట్లోనే ఫార్టిఫైడ్ పరంగా తీసుకుంటే లైక్ ఎన్రిచ్ ఆఫ్ వైటమిన్ డి కానీ, బి12 కానీ, కాల్షియం కానీ, ఐరన్ కానీ, ఇలాంటి ఫార్టిఫైడ్ ఫుడ్స్ మనకి చాలా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మార్కెట్లో. ఇవన్నిటినీ కూడా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటాం. సో ఇలాంటి మెయిన్ డెఫిషియన్సీస్ రాకుండా ఉంటుంది. శాకాహారం తీసుకునే వారు తాము తీసుకునే ఆహారం ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. శాకాహారమే కదా అని నూనెలు ఎక్కువగా వాడిన పదార్థాలు, ఫ్రెంచ్ ఫ్రైలు వంటివి తింటూ ఉంటే అవి శాకాహారమే అయినా ఆరోగ్యం మాత్రం కావు. శాకాహారం ద్వారా లాభం పొందాలంటే ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. ప్రోటీన్ మన శరీరంలో అనేక రకాల పనుల్ని నిర్వర్తిస్తుంది. అందుకే ప్రతి భోజనంలోనూ ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారు తమ ఆహారంలో నట్స్ తక్కువగా ఉండేలా చూసుకోవాలి. భిన్నమైన శాకాహార ప్రోటీన్లను తినటం మంచిది. శాకాహారం ఆరోగ్యకరంగా తీసుకోవాలంటే చక్కెరతో తయారైన ఆహారాలు, తీపి పానీయాలు, శుద్ధి చేసిన ధాన్యాలు వంటివి తగ్గించాలి. పళ్ళరసాలకు బదులుగా పళ్ళనే తినాలి. మొక్కల ద్వారా లభించే ఆహారాలను తీసుకుంటూ పోషకాహారం లోపం లేకుండా చూసుకోవాలి. అవసరమైతే వైద్యుల సలహా మేరకు సప్లిమెంట్లను తీసుకోవాల్సి ఉంటుంది.